జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొత్తం 508 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. వికలాంగుల ఓట్లు వేయడానికి ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసి 300 వీల్ చైర్లు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 25 నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. ఈ నెల 22 వరకు ఎన్ని నామినేషన్ల దాఖలుపై స్పష్టత వస్తుందని తెలియజేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ప్రతి లొకేషన్ లో కూడా ఖచ్చితంగా ఒక్క వీల్ చైర్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే మనం దాదాపు 300 వీల్ చైర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ రోజు సహాయంగా ఉండడానికి మనము ఎన్ఎస్ఎస్ వాళ్ళని, ఎన్సీసీ వాళ్ళని వాలంటీర్స్గా అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించిన పర్మిషన్స్ కోసం కూడా రాస్తున్నాము. ముఖ్యంగా ఈసారి పర్సన్స్ విత్ డిసెబిలిటీస్కి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఆటోస్ని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ ద్వారా ఆటోలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళని ఇళ్ల నుంచి పికప్ చేసుకొని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి తీసుకుంటుంది. దానికి సంబంధించి కూడా ఆటోలు ఎన్ని అవసరమైతే ఎక్కడెక్కడ ఎవరికి అవసరం అన్నది మేము కార్యాచరణ చేస్తున్నాము. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా చూపు లేని వారి కోసం అని చెప్పేసి బ్యాలెట్ పేపర్ని కూడా బ్రెయిన్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చూసుకొని బ్యాలెట్ యూనిట్ మీద మీరందరూ గమనించున్నారు. సీరియల్ నెంబర్ అయితే వాళ్ళు స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ని మాత్రం ఇంకొక పెద్ద కార్డ్ బోర్డు మీద చేసే ఏర్పాటు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అది సీఈఓ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు నమోదు చేసుకున్న చూపు లేని వారు ఎవరైతే ఉన్నారో 107 మంది మన మొత్తం జిల్లాలో చేసుకోవడం జరిగింది. సో ఫైల్ అయ్యాయి, ఒకటి కాదు 3 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. అండ్ అలంపూర్లో 11 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. ఈ నెంబర్ ఆఫ్ సెట్స్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు నామినేషన్స్ అంటే ఎవరైనా కంగారు పడతారు. 3 నామినేషన్స్ గద్వాల్లో. ఇంకొకటి మేము ఎందుకు పార్టీల పరంగా చెప్పడం లేదు అంటే ఆ ఫామ్ ఏ ఫామ్ బి ఇంకా ఇవ్వడం లేదు. ఫామ్ ఏ ఫామ్ బి ఇచ్చిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం అఫీషియల్గా మీకు. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఆ పార్టీని మేము ఆపాదించిన వాళ్ళమైనా కాబట్టి ఇప్పుడు మేము చెప్పలేము. అవి 3 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి గద్వాల్ ఈరోజు. టోటల్ 9 సార్. టోటల్ 8 అవుతాయండి. ఇంతకు వరకు 5, ఈరోజు 8. అండ్ అట్లాగే అల్లంపూర్లో 11 ఈరోజు అయ్యాయి, నిన్నటి వరకు 6, ఈరోజు 11, మొత్తం 17. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈరోజు 11 వేసిన వాళ్ళలో ఇద్దరు ఇండిపెండెంట్ వేశారని తెలిసింది. అయితే ఒక వ్యక్తి 4 సెట్లు ఫైల్ చేశారని కూడా తెలిసింది. కాబట్టి కూడా నెంబర్ పెరిగిన అవకాశం ఉంటుంది. 11 నామినేషన్లు, 6 వ్యక్తులు 11 నామినేషన్లు, 3 దగ్గరలో 3 నామినేషన్లు, 3 వ్యక్తులు. కాకపోతే ఈ 3 వ్యక్తులలో ఇంతకుముందు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అడిషనల్ సెట్ అనుకోండి, సెకండ్ సెట్ ఆర్ థర్డ్ సెట్ చేస్తున్నారు వాళ్ళు. 1745 మంది కొత్తగా చేరడం జరిగింది. అట్లాగే ఆలంపూర్లో 1821. ఆ రెండు కలిపితే మీకు 3566. ఓకే, ఈ వాట్సాప్లో పెట్టండి. పిడబ్ల్యూడి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకోగలిగితే బాగుంటుంది.